నమస్తే, ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మెట్టాలకు సంబంధించిన ఆమదాలు లాంటివి, అదేవిధంగా పత్తి లాంటిది వేసినటువంటి పరిస్థితి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. వాటన్నింటిని కూడా ఎస్టిమేషన్ వేసింది. మనకు ఎక్కడైనా రైతులకి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో పంట, ఆ డ్యామేజ్ ఏ విధంగా అనే దాని మీద అగ్రికల్చర్ ఏడీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏవోస్కి వాళ్ళందరికి కూడా చెప్పి మేము ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ మండలంలో ఎంత డ్యామేజ్ అయింది, పత్తి కానీ మరి మిరప కానీ ఇలాంటి పైరుకి, మరి అదే కాకుండా ఆర్టీ పరిస్థితుల్లో కూడా కొంచెం డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. వాటి గురించి కూడా చూడాలని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇది మనం అడ్డం పెడితే ఆగేది కాదు. సరే, మీరు ఏదైనా అడ్డం పెడతామంటే అడ్డం పెట్టండి, మేమేం కాదాము. ఆ వర్షం పడకుండా మీరు ఏదైనా మంత్రాలు ఉంటే దాన్ని వేయండి, మేం కాదని లేదు. వర్షం పడడానికి మీరైనా దొరికి దాన్ని ఎలాంటి ఏ విధంగా రైతులకి మనం పూర్తి స్థాయిలో అండగా ఉండాలా ప్రభుత్వాలు అనే దాని మీదే చూడగలుగుతారు. కానీ వర్షాలు ఆపేదానికి బట్టి మన చేతిలో పని కాదని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియపరుస్తున్నారు. అయితే ఈరోజు రైతు భరోసా కేంద్రాలు మళ్ళా రైతులకి 13,500 కాడికి మళ్ళీ గతంలో ఎలా ఇచ్చామో సెకండ్ ట్రిప్ కూడా ఇచ్చేదానికి కూడా మళ్ళా ఇప్పుడు కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చెప్తున్నది. తొందరలోనే రైతులకి అవి కూడా అందిస్తామని ప్రభుత్వం తరపు నుంచి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది కంపల్సరిగా రైతులకి 13,500 రైతు భరోసా ఇచ్చే అమౌంట్ తొందరలో వచ్చే నెల కానీ ఈ నెలలో కానీ వేస్తామని ప్రభుత్వం తరపు నుంచి చెప్పడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా రేపు పొద్దున బీఆర్సీలో మేము కూడా కలెక్టర్ గారిని అడుగుతాను, క్లియర్గా ఎప్పుడు వచ్చేది కూడా చెప్తాం. కలెక్టర్ గారు, మంత్రి గారు రేపు పొద్దున బీఆర్సీ కంపల్సరిగా ఇవి కూడా వస్తాయి. కాస్త వెసులుబాటు కోసం ఇవ్వాలని మేము కూడా ఎమ్మెల్యేలు కూడా అందరం అడుగుతూ ఉన్నాం. ఇప్పుడే రైతులకి ఈ సమయంలోనే మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకి రైతు భరోసా కింద మనం ఇవ్వాల్సిన 13,500 అవకాశం ఉన్నంతవరకు ఒక ట్రిప్ కానీ రెండు ట్రిప్లుగా కానీ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇది రైతు సోదరులందరూ కూడా కష్టపడి ఆరుగాలం దుక్కు దిన్ని మరి దమ్ము చేసి నాట్లు వేసుకొని మరి తీరా ఒక బలం మంది వేసుకొని అన్ని విధాల ఇంటికి వచ్చే సమయానికి ఏదో ఒక ఇలాంటి దీపోత్సవం తత్వం లాంటిది లేకపోతే ఈ ఎలుకలు బిడలో ఒకటి అన్నిటి వల్ల రైతులు బాగా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా ప్రభుత్వాల తరపు నుంచి చేయాల్సినవి చేస్తున్నారు. వాస్తవంగా ఇవాళ ఈ క్రాప్ బుకింగ్ కూడా దాదాపుగా 95 ఎకరాలకి ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగింది. ఆ ఈ క్రాప్ బుకింగ్ లో ఎక్కడైనా డ్యామేజ్ జరిగినటువంటి వాళ్ళకి కంపల్సరిగా దానికి నష్టపరిహారం కింద వస్తుందని కూడా నేను సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకా కూడా రైతులు ఈ క్రాప్ బుకింగ్ అనేది మంచి కంపల్సరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులు కూడా అదేవిధంగా కౌలుదారి కార్డు తీసుకోవాల్సింది. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది రావడానికి వచ్చే పరిస్థితి లేకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ రైతులకి సంబంధించినంత వరకు ఏదో చెప్పారు, వాళ్ళు ఇల్లు చెప్తూ ఉంటారు, ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు అది. ఆ మాటలు మీరు నమ్మద్దు.
అలా ఏం లేదు. రైతు భరోసా కేంద్రాలే కాదు, మరి పూర్తి స్థాయి